Hi, hello everyone. Welcome back to our channel SD Agri Sessions. I'm Shravi. ఈ రోజు మన వీడియోలో మనం మెయిజ్ లోనే ఒక పెస్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. మెయిజ్ లో మనం చూడబోయే పెస్ట్ వచ్చేసి స్టెమ్ బోరర్. సో స్టెమ్ బోరర్ అంటే కాండం తొలచు పురుగు. కాండం తొలచు పురుగు లక్షణాలు ఎలా ఉంటాయి, నెక్స్ట్ తర్వాత అది కాజ్ చేసే డ్యామేజ్ అండ్ అలానే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలనేది తెలుసుకున్నాం. అది 3 నుంచి 5 ఆకులు ఉన్న చెట్టును ఎంచుకుంటుంది. 3 to 5 లీఫ్ స్టేజ్ ఉన్న చెట్టును ఎంచుకొని చెట్టు ఆకు యొక్క కింది భాగంలో గుడ్లు అనేది పెడుతుంది. ఇప్పుడు ఇలా మనం చూసుకుంటే కదా ఆకు లోయర్ సర్ఫేస్ లో ఇలా లోయర్ సర్ఫేస్ లో ఎగ్స్ అనేటివి పెడుతుంది గ్రూప్ గా. సో ఇలా పెట్టినప్పుడు ఇవి ఏమవుతాయంటే గుడ్లు పెట్టిన ఒక 3 నుంచి 4 రోజుల తర్వాత గుడ్లు పొదగడం అనేది జరుగుతుంది. అలా పొదిగిన అలా అవి ఏం చేస్తాయంటే లోపలికి అంటే ఆకును పైభాగం నుంచి లోపలికి సుడాకులోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. అవి మెల్లగా సుడాకును తింటూ మనకి అది సుడాకు తినడం వల్ల ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే కదా ఎప్పుడైతే చెట్టు అనేది విచ్చుకోవడం మొదలవుతుందో అంటే సుడాకు అనేది తిరుగుతూ ఒక్కొక్క ఆకుగా విచ్చుకుంటుందో అలా విచ్చుకున్నప్పుడు ఆకు మీద చిన్న చిన్న రంధ్రాలు అలానే పేపరి విండో సింప్టమ్ అనేది చూడొచ్చు. ఇక్కడ చూస్తే అయినా అర్థమవుతుంది కదా మీకు ఈ ఆకు మీద చూడండి ఎలాంటి రంధ్రాలు ఉన్నాయి. ఇదిగో ఇక్కడ చూడండి చిన్న చిన్న రంధ్రాలు అనేటివి అండ్ అలానే ఇక్కడ చూస్తున్నాం కదా పైన క్లోరోఫిల్ కంటెంట్ అంతా వెళ్ళిపోయి మనకు ట్రాన్స్పరెంట్ గా అటు తిట్టు కనిపిస్తుంది కదా. సో దీన్ని మనం పేపరీ విండో అంటాం. ఇక్కడ చూడండి ఇలా లోపలికి వెళ్తూ ఇక్కడంతా క్లియర్ గా మనకు దాని యొక్క ఎక్స్క్రీట అనేది కనిపిస్తుంది చూడండి. ఆ పురుగు అనేది తింటూ లోపలికి వెళ్ళిపోతూ ఉండడం వల్ల ఇదిగో ఇక్కడ మనకి పురుగు కనిపిస్తుంది చూడండి. సో ఇది మెల్లగా సుడాకును అనేది తింటూ ఉంటుంది. ఇలా మనకి పిన్ హోల్ లక్షణాలు అండ్ అలానే పేపర్ విండోస్ అనేటివి కనిపిస్తాయి. ఇది మనం నెగ్లెక్ట్ చేసినట్టు అయితే ఒకవేళ చూసుకోలేకపోతే కదా ఒక వారం తర్వాత ఏం చేస్తుంది అంటే కదా అది మెల్లగా లోపలికి తింటూ వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయినప్పుడు ఏమైతుందంటే కదా లోపల మెరిస్టెమ్ అంటే ఎదిగే కాండాన్ని కొరికేసి కింద కాండం చివరన బొక్క రంధ్రం చేసుకొని బయటకు వచ్చేస్తుంది. అలా రంధ్రం చేసుకొని బయటకు వచ్చినప్పుడు ఏమైతుంది అంటే కదా ఎదిగే అంటే ఆ సుడాక్ అనేది కట్ అయిపోవడం వల్ల మనకి డ్రై అయిపోయి హాట్ సింటమ్ అనేది కనిపిస్తుంది. సుడాక్ అనేది ఎండిపోయి ఎలా అయిపోయిందో అంటే ఇది అర్థం లోపల మెయిన్ గ్రోత్ పార్ట్ అనేది కట్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఇలా డ్రై అయిపోతుంది. సో దీన్ని మనం డెడ్ హాట్ సింటమ్ అంటాం. సో ఈ నెక్స్ట్ దీన్ని కంట్రోల్ చేయడం ఎలా. సో దీన్ని కంట్రోల్ చేయడం ఎలా అంటే ఒకటి ఏంటంటే కదా పంట చుట్టూ అంటే మనం బౌండరీస్ లో పంట చుట్టూ ట్రాప్ క్రాప్స్ ని సెట్ చేసుకోవడం. అవి ఏంటి అంటే కదా నేపియర్ గ్రాస్ ని పెంచుకోవచ్చు. అలా పెంచుకోవడం వల్ల ఏమైతుంది అంటే కదా మనకి ఈ పంటను ఆశించిన పురుగులు వాటిని ఆశించి వాటి మీద ఆహారం తీసుకుంటాయి కాబట్టి మనకి పంట నష్టం అనేది తగ్గుతుంది. నెక్స్ట్ తర్వాత ఇంకొకటి అంతర పంట ఈ మొక్కజొన్నతో పాటు మనం అలసంద కౌపీని 2:1 రేషియోలో అంటే 2 వరుసలు మొక్కజొన్న వేసుకుని 1 వరుస అలసంద వేసుకున్నా గానీ మనకి పురుగు బెడద అనేది తగ్గుతుంది. నెక్స్ట్ కెమికల్ కంట్రోల్ గురించి చూసుకుంటే కదా మనం ప్రొఫినోఫాస్ 2 ml/L అలానే ఎమామెక్టిన్ బెంజోయేట్ 1 g/L లేదా లాండా సైహిలోత్రిన్ అనే దాన్ని 2 ml/L ఇది జనరల్ రికమెండేషన్ బేస్డ్ ఆన్ ఇన్ఫెస్టేషన్ అంటే అది ఎంత ఉంది అనే దాన్ని చేసుకొని మనం పెంచుకోవడం అనేది చూసుకోవాలి. సో ఈరోజు మనం వీడియోలో స్టెమ్ బోరర్ ఎలా ఇన్ఫెస్ట్ చేస్తుంది దాని సింటమ్స్ ఎలా ఉంటాయి అండ్ కంట్రోల్ మెజర్స్ అనేటివి తెలుసుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో మెయిజ్ లోనే ఇంకొక పెస్ట్ గురించి తెలుసుకుందాం. సో ప్లీజ్ సపోర్ట్ మీ బై డూయింగ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.